తినడానికి చూచు అమ్మా నా కంచి పట్లంగా కొనిపెడతానన్నావు కదే అన్నయ్య పెళ్ళైపోయిందిగా మరి ఎందుకు కొనిపెట్టలేదు ఏం చేస్తావమ్మా పోయిన జన్మలో చేసుకున్న కర్మ ఆడబడుచు కట్నం వస్తే అన్నీ చేద్దాం అనుకున్నాను ఆడబడుచు కట్నమూ లేదు అసలు కట్నమూ లేదు ఎట్టా చూస్తుందో చూడు ముదరాష్ట పిల్లి దొక్కలా తిని తెగబలిసిపోయింది ఏమిటత్తగారు ప్రొద్దున్నే కాకుల మీద పిల్లుల మీద ప్రేమ తెగ పెరిగిపోయినట్టుంది అయ్యో నిన్నే ఉన్నావమ్మా మా కర్మకు మేమే తిట్టుకుంటున్నాం అంతే ఎవరిని తిట్టారో తెలియనంత తెలివి తక్కువదానేం కాదు మీ నోటికి దురుస్తాను ఎక్కువైతే నా చేతికి పెళ్ళుస్తాను ఎక్కువ చూపించమంటారా ఏంటి అత్తనే గౌరవం లేకుండా ఆడపడుచనే అభిమానం లేకుండా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా మాట్లాడతావా మా అమ్మన్న మాటలో తప్పేమిటి నువ్వేమైనా ఇంటి కట్నం తెచ్చావా పది మందిలో పరువు పోతుందన్న భయంతో నీ మెళ్ళలో తాళిగట్టానే ఆఖరిసారిగా నేను చెబుతున్నాను నీ అబ్బ దగ్గరికి వెళ్ళి నాకు రావలసిన కట్నం తాలూకు డబ్బులు తీసుకురాకపోయావు ఈ ఇంట్లో నీకు సుఖం ఉండదు నాతో కాపురం చేసే అర్హత ఉండదు జాగ్రత్త ఏమిట్రా ఏమిటి డబ్బాల మీద ప్రతాపం చూపిస్తున్నావు జేబులో రూపాయి లేదు ఇంట్లో చిల్లిగా కూడా కనిపించడం లేదు ఆహా ఆ రోజు నాకు ఉద్యోగం ఊడినట్టే చంకలకరేసావు మరి ఆ మాత్రం ఉద్యోగం సంపాదించలేకపోయావా గవర్నమెంట్ ఉద్యోగానికి వయసు దాటిపోయింది ప్రైవేట్ కంపెనీ వాడేవాడు మన ఫేస్ చూస్తే ఉద్యోగం వాడు ఓ పది కొట్టించు ఏమిటిది రూపీస్ రూపీస్ కాదు నా పచ్చి బద్దలు ఎక్కడి నుంచి తెచ్చి చూడు ఫాదరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చినట్టు అప్పుడప్పుడు కన్న తండ్రి కొడుక్కి అప్పిస్తూ ఉండాలి అది రూలు అసలంటే ఒకటి ఏడిస్తా కదా అప్పులు ఓవర్ డ్రాఫ్ట్లను పనికి మళ్ళీ వెదవని పనికి మళ్ళీ వెదవ ఉద్యోగం ఊడిపోయిన తర్వాత ఫాదర్కు బీపీ బాగా పెరిగిపోయింది ఏంటబ్బా భూసి మన్న చూసి భయపడుతుంది ఏమిటి కొంపదీసి దీని దగ్గర డబ్బులు లేవు కదా భూసి భూసి ఏమిటి నీ దగ్గర డబ్బులు ఎన్నున్నాయమ్మా లేవుగా తప్పు పళ్ళు పేలిపోతాయి మొన్న చాక్లెట్ కొనుక్కోమని చెప్పి నీకు నేను పావలా ఇవ్వలేదు నిజం చెప్పమ్మా నిజంగా లేవన్నయ్యా నిజం చెప్ప దొంగతనం చేశావా అక్క ఫీజు కట్టమనిస్తే దొంగతనం చేశారంటావా డబ్బులు లేక దేరు చేస్తూ ఉంటే నీకు ఫీజు ఎందుకు చదువు ఎందుకే ఏమిటి తాతయ్య కేళ్లవాతం తగ్గిపోయిందా కాళ్ళు బారుగా చాపావు అందులో ఒక రూపాయి ఇలా కొంటారా ఎందుకు చుట్టలు కొనుక్కోవడానికి రా చుట్టలు కొంటావా హనుమంతుడు అడుక్కు తింటే గరుత్మంతుడు గీక్కు తిన్నాడంట ఒరే 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 మనవడా ఏమిటి తాతయ్య టైం ఎంత అయిందిరా నువ్వు దచ్చే టైం అయింది ఒంటి గంట అయింది ఇంకా నెంబర్ రాలేదు గురు క్లోజింగ్ గ్యారంటీగా టూనే వస్తుందంటావా అనుమానమే లేదు డబుల్ గ్యారంటీ ఎంత కట్టావు ఉన్నదంతా కాసేలే క్లోజింగ్ నెంబర్ వచ్చింది ఎంత గురు టూ ఏనా కాదు జీరో జీరోలాగా చెప్పావు కదా నా కొడక చెప్పకేం చేస్తావులే ఉన్నదంతా కాసేసావుగా నమస్కారం అండి అన్నగారు ఆహా ఎంతో తాపిగా కూర్చున్నాడే పైపు పిలుస్తాను అవును బజారు పాలైపోయిన మా పోటీ నిరుద్యోగుల సంగతి పట్టించుకోకపోతే ఎట్లా మీరు ఏదో మార్గం చూడాలి మరి లేకపోతే గొడవ అయిపోతున్నాడు గ్రాట్యుటీ వచ్చిందా ఫాదరు బ్యాంకులో వేస్తున్నావా ఫాదరు అవును దండగ ఏ దేనికి నువ్వు తీసుకెళ్లి బ్రాకెట్ ఆడతావా చిచ్చి చిచ్చి బ్రాకెట్ ఆడడానికి ఇన్ని వేలు ఎందుకు ఒక్క రూపాయి చాలు ఆ డబ్బు నా చేతికి ఇచ్చి చూడు తెల్లారేసరికి 2 లక్షలు చేస్తాను ఒరే అప్పరాచుడా నువ్వు కాలేజీలో చదువుకున్న పాఠాలా జూలమా ఒరే అబ్బాయి వాడితో నీకెందుకురా ఆ డబ్బు ఇంట్లోనే ఉంచి వడ్డీకి తెప్పొచ్చుగా వచ్చే శుక్రవారం నాడే అమ్మాయిని చూడటానికి వస్తున్నారు ఒకవేళ పెళ్లి ఏదైనా కుదిరితే డబ్బు అందుబాటులో ఉండదు
అందుకనే బ్యాంకులో వేస్తున్నావు అన్నమాట. ఆ పెళ్లి చూపుల రిజల్ట్ ఏమిటో తెలిసాక ఒకేసారి ఏకంగా వేసేయచ్చుగా. ఈ లోగా డబ్బు నువ్వు కాజేస్తావేమోనని మీ నాన్న భయం. నేను కాదు తాతయ్య, నువ్వు తీస్తావనే ఫాదర్ అనుమానం. అమ్మడు ఏం తాతయ్య, ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నిమ్మరసం తాగేంత తెచ్చివ్వనా? నువ్వా